आयुष्मान भारत आरोग्य मेला कार्यक्रम में एनटीआर जिला कलेक्टर ने बीजेपी नायक निर्देशारू दी तो बीजेपी नायक की कलेक्टर की मध्य वग्विवाद चोटचेसुकुंदी केन्द्र प्रभुत्वं कोट्ल रूपायलु खर्चुपेट्टी प्रतिष्ठात्मक रूपोंदिंचिन ई कार्यक्रमानिकि जनाल्लो प्रचारं जरगडं लेदंटू जिला उपाध्यक्षुलु केदारनाथ शर्म आग्रहं व्यक्तं चेशारु నందిగమ్మ పట్టణ అధ్యక్షులు సీతారామయ్య ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళా కార్యక్రమానికి వారు హాజరై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వైద్య ఆరోగ్య శాఖ తదితర అధికారులు మాత్రమే ఉన్నారని, అసలు రోగులు ఆరోగ్య మేళా కార్యక్రమంలో పాల్గొనలేదని మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ప్రజలకి ఎటువంటి సమాచారం అందలేదని మేము భావిస్తున్నాం. చూయించుకునే ప్రజలు కనీసం ఒక 100 మంది కూడా ఇక్కడ చూయించుకోవడానికి ప్రజలు రాలేదు. ఈ వైఫల్యం అధికారులు నిర్లక్ష్యం అని చెప్పేసని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ అధికారులు మరి ఇట్లాంటి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు పెడతా ఉంటే ఈ పథకాలను ప్రజలకు ఎందుకు తెలియజేయట్లేదు? ప్రజలు రావడానికి ఎందుకు సహకరించకుండా ఇంత ఇన్ని లక్షల రూపాయలతో చేసినటువంటి ప్రోగ్రామ్ కనీసం ఒక 100 మంది కూడా చూయించుకునేటువంటి పేషెంట్లు లేకుండా జరిపించడం ఏమిటని మేము భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి హడావిడి ఏదైతే ఉందో అది బెలూన్ పేలిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ మరి ఉద్యోగస్తులు ఎక్కువ, పేషెంట్లు తక్కువ. డివిజన్లు మొత్తం చూస్తే దాదాపుగా 7-8 డివిజన్లు పెట్టారు. 7-8 డివిజన్ల దగ్గర చూపించుకున్నటువంటి మనుషులు లేరు. కానీ కలెక్టర్ గారు, శాసనసభ్యుల వారు, మరి ఉద్యోగస్తులు అందరూ ఉత్సాహంగా మరి కుర్చీల్లో కూర్చున్నారు, చెప్పింది విన్నారు, రిబ్బన్ కట్టింగ్లు చేశారు. అయిపోయింది. కానీ ఈ అంశం మొత్తం వల్ల ప్రజలకు ఒరిగింది ఏంటని వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తాను. ఈ మొత్తం క్యాంపుకి ఎంత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది, మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఈ ఖర్చు పెట్టిన దాంట్లో ఒక వంతైనా పేద ప్రజలకు చేరిందా అని చెప్పేసి వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజలకు చేర్చాలని బాధ్యత ప్రధానంగా అధికారుల మీదే ఉంటుంది. అధికారులు దయచేసి మీరు తీసుకున్నటువంటి జీతాలకు మీరు న్యాయం చేకూర్చాలా. ఇవాళ నా ఈ మెగా క్యాంపుకు సంబంధించి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 7 మండలాలకు సంబంధించింది. కానీ 7 మండలాల్లో టంకే ఇచ్చామని చెప్తున్నారు. ఏ కాలంలో ఉన్నాం? ర్యాకెట్ల కాలంలో టంకే ఇచ్చడం ఏంటండి? మైక్ అనౌన్స్మెంట్ చేయించాలా? ఏ మండలానికి ఆ మండలం ఎంఆర్ఓ గారు ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మరి డాక్టర్లు ఉన్నారు, హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారు, ఇంతమంది ఉంటే అసలు మీరు టంకే ఇచ్చామని చెప్పేసి పూర్వకాలంలో చెప్పినట్టు చెప్తా ఉన్నారు. సో దిస్ ఈజ్ నాట్ గుడ్. మీరు దయచేసి ఈసారి ఎప్పుడైనా సరే ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్, కేంద్ర ప్రభుత్వ పరంగా ఆజాదీక అమృత ఉత్సవం అని చెప్పేసి ఒక పెద్ద క్యాంప్ ఇది. దేశవ్యాప్తంగా లక్షల క్యాంపులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలే లక్ష్యంగా, ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం ఒక స్లోగన్ ఎత్తుకుంది, ఆరోగ్యంగా భారత్ ఉంటే, ఆరోగ్యంగా ప్రజలు ఉంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఆర్థికంగా నిలదొక్కుంటే దేశం అభివృద్ధి చెందుతుంది. ఇది వెరీ సింపుల్. దీన్ని కనుక అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మర్చిపోయిన పక్షంలో ఆ జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారండి? పేద ప్రజల పొట్ట నిండినట్ట. దయచేసి ఇక్కడ రాజకీయాలు అనవసరమైన అంశాలు, దయచేసి పేద ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ గడప ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉందని చెప్పేసి మేము తెలుపుతూ ఉన్నాం. భారత్ మాత కీ జై.